భారత దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్గొండలోని మునుగోడు నియోజకవర్గంలో కేటీఆర్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం పర్యటిస్తోంది. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలలో కొత్త మాస్టర్ ప్లాన్లు రూపొందించి వచ్చే మార్చి 31 లోపు అందజేస్తామన్నారు. అందరూ కూడా రావడం అనేది ఒక అరుదైన సందర్భం, ఒక అసాధారణ సందర్భం. ఇది ఎందుకు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు మునుగోడు ఎన్నికల ప్రచార సభలో, మీరు గెలిపించండి మునుగోడుని నల్లగొండని నా గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1952లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఈరోజు వరకు ఎన్నడూ లేని విధంగా 12 శాసనసభ నియోజకవర్గ స్థానాలు ఈ మూడు జిల్లాల పరిధిలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాల పరిధిలో ఉంటే 12 ఈరోజు ఏకపక్షంగా గులాబీ జెండా ఎగరవేసి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ను ఎట్లాగైతే గుండెల్లో పెట్టుకున్నదో, నల్గొండ జిల్లా బిడ్డలు ఎట్లా అయితే కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకున్నారో, మరి మేము కూడా నల్గొండకు అదే స్థాయిలో తప్పకుండా అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పడానికే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మేమందరం కూడా రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎన్నికల సమయంలో మునుగోడులో ముఖ్యంగా జరిగిన ఉప ఎన్నిక సమయంలో మా అందరికీ పార్టీ కార్యకర్తలుగా ఇక్కడ పనిచేయమని ఆదేశం ఇచ్చినారు. ఇచ్చినప్పుడు ఈ ప్రాంత సమస్యలు, ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు అవన్నీ అధ్యయనం చేసే ఒక అవకాశం కూడా మాకు కలిగింది. కాబట్టి నేను మునుగోడు ప్రజలకి ఈ సందర్భంగా చేయదలుచుకున్న విజ్ఞప్తి ఒకటే, మీరు గెలిపించింది కేవలం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని మాత్రమే కాదు, మా అందరి బాధ్యత, మా అందరి పాత్ర కూడా తప్పకుండా మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే క్రమంలో మా అందరి మీద ఉంది. దీన్ని సమిష్టి బాధ్యతగా తీసుకుంటాం, ఎందుకంటే సమయం ఎక్కువ లేదు. రాబోయే 10-12 నెలల్లో మళ్ళీ తిరిగి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ లోపలే పనులన్నీ పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. తప్పకుండా సాధ్యమైనంత వేగంగా ఈ కార్యక్రమాలు చేసి మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉమ్మడి నల్గొండ జిల్లాని తీసుకున్నట్టయితే ఈ మూడు జిల్లాల పరిధిలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ లేదు. ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పాటు చేయలేదు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణకే దిక్సూచిగా ఈ మూడు జిల్లాలను నిలుపుతూ నల్గొండలో గవర్నమెంట్ మెడికల్ కళాశాల, సూర్యాపేటలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇప్పటికే ప్రారంభమై బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్న విషయం కూడా మీకు తెలుసు. వాటికి పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా పూర్తవుతా ఉన్నాయి, బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. అదే రకంగా నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు ఇదే నల్గొండ జిల్లాలోని దామెరచెర్లకు వచ్చి అక్కడి నుంచి ఒక మాట చెప్పారు. దామెరచెర్లలో మనం కడుతున్న మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామెరచెర్లలో మనం కడుతున్న అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కేవలం తెలంగాణకు మాత్రమే కాదు, భవిష్యత్తులో మరొక 50-100 ఏళ్ల పాటు భవిష్యత్ తెలంగాణ అన్ని తరాలకు కూడా ఇక్కడ వ్యవసాయం ఎంత పెరిగినా, పారిశ్రామికీకరణ ఎంత పెరిగినా, పట్టణీకరణ ఎంత పెరిగినా పెరుగుతున్న అవసరాలకు తగ్గ విధంగా అక్కడ ఒక విద్యుత్ ఉత్పత్తిని చేసే అద్భుతమైన అవకాశం, 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు, భవిష్యత్తులో అవసరమైతే అక్కడి నుంచే సోలార్ విద్యుత్తు, ఇంకా ఇతరవి కూడా చేసే అవకాశం ఉంది. ఒక విద్యుత్ వెలుగులు ప్రసరించే, మొత్తం రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించే జిల్లాగా నల్గొండ మారనున్నది అని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన మాట. అదేవిధంగా ఈరోజు నల్గొండ బిడ్డలందరూ గర్వంగా చెప్పొచ్చు, ఒకనాడు ధాన్య భాండాగారంగా భారతదేశానికి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పేరుండేది, ముఖ్యంగా కోస్తా జిల్లాలకు పేరుండేది. కానీ ఈరోజు భారతదేశంలోనే వరి ధాన్యం పండిస్తున్న రాష్ట్రం ఏది, అత్యధికంగా మండిస్తున్న రాష్ట్రం ఏది అంటే